హలో, మీకు ఇక్కడ చిన్న ఇది ప్రాబ్లం ఏంటంటే ఇది తెలుగు కాదు, హిందీ కాదు, మన హైదరాబాది పక్క తెలంగాణ సినిమా. దీనికి సెపరేట్గా ఏమి మా దగ్గర మన యూనియన్లు కానీ ఏమి లేవు. మీరే సపోర్ట్ చేయాలి, మీరు చేస్తేనే ఈ సినిమా నడుస్తుంది. ఇంతకుముందు ఎలా నడిచినాయో అలాగే ఫర్దర్గా నడవాలంటే మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్. కారుమంది, నేను మీ రఘు కారు మనిషి. 2005లో ఫస్ట్ నా ఫిఫ్త్ ఫిలిం అంగ్రేజ్, నా సిక్స్త్ ఫిలిం నా కెరియర్లో హైదరాబాద్ నవాబ్స్ ఇన్ 2006. హైదరాబాద్ నవాబ్స్ అంగ్రేజుల్లో చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని సీక్వెల్లో భాగంగా హైదరాబాద్ నవాబ్స్ 2 అని ఇప్పుడు తీస్తున్నారు. రేపు జూలై 19 సినిమా రిలీజ్ ఉంది. ఇందులో కూడా ఒక యూనిక్ మంచి క్యారెక్టర్ చేశాను. డెఫినెట్గా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరూ మా ఈ కుటుంబాన్ని, హైదరాబాద్ నవాబ్స్ అనే కుటుంబాన్ని ఆదరించి, ఆశీర్వదించి, మంచి సపోర్ట్ ఇచ్చి ప్రేక్షకులకి చేరువయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులందరినీ కూడా జూలై 19 నుంచి థియేటర్లకు వచ్చి ఈ సినిమాని చూసి ఆదరించి మాకు మంచి పేరుని, ఇంకా మరిన్ని అవకాశాలని, అలాగే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ R.K.మామకు మంచి డబ్బుని, మరిన్ని సినిమాలని తీసే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు రావడానికి. 2006లో హైదరాబాద్ నవాబ్స్ 1 రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి నేను సినిమా చూడడం జరిగింది. అదే 2019 వచ్చేసరికి నాకు ఈ సినిమాలో పార్ట్ 2లో నాకు అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి నేను మామకి ఇంకా అజీజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను తెలుగులో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేశాను. నేను ధృవ చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో నా ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ చేశాను. ఆల్మోస్ట్ అది 1100 ఎపిసోడ్స్ నడిచింది. ఇప్పుడు మాటే మంత్రం అనే ఒక సీరియల్ 8:30కి జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. అదంతా మీరు చూస్తున్నారు. సో అది చేస్తూ చేస్తూ నాకు ఈ జానర్లో, ఈ లాంగ్వేజ్లో, మన హైదరాబాదీ లాంగ్వేజ్లో నాకు సినిమా రావడం నాకు చాలా ఆనందం వేసింది. అజీజ్ నాసర్ ఇస్ వన్ ఆఫ్ మై కజిన్. అన్న నాకు ఫోన్ చేశారు, ఇలాంటి సినిమాలో ఒక రోల్ ఉంది, నువ్వు చేస్తావా అని చెప్తే నేను ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. అన్న నాకు, నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక జానర్లో సినిమా చేయాలని నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఇమీడియట్ నేను నెక్స్ట్ డే మామకి వెళ్ళి కలిసి, సో అలా జరిగింది. ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా చేసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, మా టీం ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలిసి ఖచ్చితంగా రేపు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా 100% అంత ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా అందరు ఆర్టిస్టులు హార్డ్ వర్క్, టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమా మీ ముందు రావడానికి నేను ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రేపు జూలై 19 మీకు ఈ సినిమా నచ్చుతుందని నేను 100% చెప్పగలుగుతాను. ఐ హోప్ యూ లైక్ ద మూవీ. Please support the movie. Go watch it in theaters. See you all. मेरा जल्दी लो, मैं 700 रुपये और एक बार मेडिटेशन. ओके, जल्दी लो. 1 2 3 दबर भाई अंदर लीजिए. लेना आर्टिस्ट को ऐसा था. नो कृष्णा भाई ने क्या वेट करना है. राजू आपना. ओके, थैंक यू. नमस्कार అండి. హైదరాబాద్ నవాబ్స్ రవిబాబు గారు చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి వారి వర్క్ ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసి ఈ సినిమాకి చూస్ చేసుకోవడం జరిగింది. ఆయనకి హిందీ టేస్ట్ ఉంది. ప్లస్ మీరు చూసారా సారా తెలంగాణ, మేరా దివానా, దంకి బిర్యానీ ఆ సాంగ్స్ మా హుస్సేన్ అని తను కంపోజ్ చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది మ్యూజిక్. ఒక సాంగ్ అక్కడ ప్లే చేయలేదు. ఇందులో కొన్ని సాంగ్స్ హుస్సేన్ పాడాడు. హుస్సేన్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ వాజ్ ఇన్ బాంబే ఫర్ అ లాంగ్ టైమ్. హీ కేమ్ హియర్ రీసెంట్లీ. వెరీ లక్కీ, చాలా అదృష్టంగా భావిస్తాను. లిరిక్స్ రాశాడు, కంపోజ్ కూడా చేశాడు, పాటలు కూడా పాడాడు. అందులో ఇందులో లేని ఒక పాట పాడతారు తను, ఒకసారి మీరు వినాలి. ఇంపార్టెంట్ విలన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పున్నాడు. సో లాఫ్టర్ మెడిసిన్ అందరికీ ఇస్తూ ఇంతవరకు వచ్చాం. సో ఆ సినిమాలన్నీ న్యాచురల్ కామెడీ బేస్డ్ ఉంటాయండి. మాకు ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు, ఎక్కువ హై బడ్జెట్ ఉండవు, ఫైట్లు ఉండవు, బిగ్ బిగ్ లొకేషన్స్, ఫారిన్ లొకేషన్స్ ఉండవు. కానీ మా సినిమాలో ఉండేది మాత్రం స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఈజ్ అవర్ హీరో. స్క్రిప్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ అవర్ ఫిల్మ్స్. వీఆర్ నాట్ హీరోస్, వీఆర్ జస్ట్ క్యారెక్టర్స్, వీఆర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్. అవర్ జాబ్ ఈజ్ టు జస్ట్ మేక్ పీపుల్ లవ్. అది కామన్ మ్యాన్ మీద బేస్డ్ ఉంటాయి చాలా సినిమాలు, అందుకే అలా న్యాచురల్ కామెడీ సినిమాలు వస్తాయి. సో జూలై 19 రిలీజ్ అండి హైదరాబాద్ నవాబ్స్ 2. మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలి విత్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ ఇట్స్ వండర్ఫుల్ కామెడీ ఫిల్మ్. సో వెయిటింగ్ ఫర్ the wonderful response from your side. Thank you, media. I'm playing a very important and I'm playing the lead in this movie, and I'm opposite Ali Reza, and I'll be Reshma, which this character can relate a lot of girls in Hyderabad, the actual girls of Hyderabad, and this movie is going to be really amazing, and we all are very much excited for it, and that's it. Hope you guys like it. So మీ అందరికీ బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాం. సినిమాని చూసి అందరు ఎంకరేజ్ చేయాలి, సో దట్ మళ్ళా మళ్ళా మీకోసం ఇట్లాంటి సినిమాలు తీసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి, మీరు దీన్ని అందరూ చూసి హిట్ చేయాలని చెప్పి ఐఎమ్ విషింగ్. చింగారి క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈసారి. ప్లస్ తను ఒక సాంగ్ చేసి, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్. అజో నా పేరు సూఫీ ఖాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ టు R.K.Mama అండ్ అజీజ్ Nasser అండ్ ఎంటైర్ టీమ్. అండ్ 19th of July 2019 Hyderabad Nawabs 2 is releasing all over India, so we really request you to watch. It's a beautiful film. It's an amazing teamwork, and I'm a part of this film. My character is Chingari. I'm an updated version of Chingari, and I have done a song 4K. So I've done a song, Damke Viviani, in this. It's a beautiful song. All the songs are very nice here. Music by Mr. Rajesh sir and Hansel Dada sir, Uma Neha singer. So I'm very thankful to the entire team and the media. The Hyderabad movie. It was Hyderabad Nawabs in 2006. Being born and raised in Dubai, Hyderabad films have a lot of craze there. So I never knew that it's all going to come into a circle and I'll be settled in Hyderabad. So I shifted to Bombay and then I came to Hyderabad. I think I'm blessed to have Mama. 20 years nunchi theater chestunna nenu. Apart from that I've been cinema kuda chestunnanu, serials chesam chala. Monna oka cinema release ayindi Mallesham ani, daniki kuda nenu 12 scenes rasanu nenu dialogues tho, and koncham direction kuda chesanu nanu. Ee cinema lo nenu Hanif bhai character chestunnanu nenu. Father of Ali Reza, father-in-law of Ali Reza. Sorry, yeah, she is my daughter. It's the same thing. So, chala manche cinema idi, and na character entante na korika okate untundi. Na daughter ni evaraina marriage cheskunte nenu kuda na wife tho kuda వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్ళాలి. ఇట్స్ నాట్ ఘర్ జమాయి అంటారు కదా, తెలుగులో ఏమంటారు దానికి, ఘర్ మామయ్య అంటారు కదా. నేను ఘర్ మామయ్య, ఇల్లరికం కోరిక ఉంటుంది నాకు. అట్లా కామెడీ బేస్డ్ క్యారెక్టర్, చాలా కామెడీ బేస్డ్ క్యారెక్టర్ అది. ఎంత ఎంజాయ్ చేస్తారు. మీడియా బాయ్ ఫస్ట్, ఎందుకు మీడియా బాయ్ से ही सब होता, आप लोग है तो सब होने वाला है, नहीं तो कुछ भी नहीं होता. तो बहरहाल मैं ये बोलना चाहूँगा कि थैंक्स टू R.K.Mama एंड अजीज नासिर साहब, जो 13 साल मेरे कंप्लीट हो गए इंडस्ट्री में. छोटा बच्चा जाके मैं बड़ा हो गया, अब जवान हो गया, थोड़ा मोटा भी हो गया. ज़्यादा मोटा नहीं है, क्योंकि यही डिस्प्ले से हमारा शोरूम चल रहा. ये डिस्प्ले से मेरा शोरूम चल रहा, और वहाँ भी डिस्प्ले है, आप देख सकते हैं. और वो डिस्प्ले पूरा 200 फिल्म कर लिया तेलुगु में. इंदिरा राणा के साथ, हर के साथ, महेश बाबू के साथ, बाबा जहाँ देख रहे टीवी ऑन करते रघु भाई, बोला रघु भाई दूसरा कुछ काम है आज, बोला हाथ फ्री है कैसा कुछ भी बुझाते हैं लंच के बाद शूटिंग, बोले वो आप लोगों के लिए बेचारे टाइम निकाल के, बहुत बिजी आर्टिस्ट है मगर मैं मेन आर्टिस्ट हूँ। ये अंग्रेज से हैदराबाद नवाब 2, फिर हैदराबाद नवाब 2 तक, उसके बाद मैं समझता हूँ हैदराबाद नवाब 10, हैदराबाद नवाब 100 भी बना तो आदमी रहता कैसा भी, उतना वेट है आदमी का कैसा भी रहता। तो हाँ, तो मैं यही बोलना चाह रहा हूँ कि 19 जुलाई को हमारी पिक्चर रिलीज़ है और सारे जितने मीडिया वाले भाई हैं, मैं समझता हूँ कि जितने लोग को तेलुगु आती उन लोग को हिंदी भी आती, वो कैसा आती हमारे को मालूम है, ए वो क्या बोल रहा मेरे को मालूम है। ये 19 को रिलीज है बोल रहा है, जब से वो सब जगह बोले वो अभी बोल रहा है, टच थोड़ा अच्छा दिख रहा है ना ऐसा। तो तेलुगु फिल्म में करा पैसा, आप लोग देखे होंगे नहीं देखे होंगे नहीं मालूम, थोड़ा हिट ही चीज। थैंक यू सो मच सर, मेरे को पहले डाल दो आप लोग, समझ गए ना। थैंक यू मीडिया भाई, थैंक यू अंदर बंधुवे। ने लास्ट सिनेमा मित्रसु शर्वानंद आ रोजुल्लो चंद्र सिद्धार्थ गारी डायरेक्शन लो अदि नेनु प्रोड्यूस चेसिन लास्ट सिनेमा। तर्वाता ई स्क्रिप्ट नेनु रासुकोनि अंटे कांसेप्ट अनुकोनि अजीज तोटी रासुकोनि चेसिन सिनेमा इदी। బిల్డర్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్, రియల్ ఎస్టేట్కి కనెక్టెడ్ సబ్జెక్టు కామిక్గా చూపించడం జరిగింది. ఈ మధ్యన 80% జనాలు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. కొనేవాళ్ళు కనెక్ట్ అవుతారు, కట్టేవాళ్ళు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఓల్డ్ సిటీలో ఉన్న ఒక ఇద్దరు బిల్డర్లు, ఆ బిల్డర్స్ 60 గజాల్లో 5 ఫ్లోర్లు కడతారు. లిఫ్ట్ ఉండదు, మెట్లు రోడ్డు మీదకి ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే ఆ 5 ఫ్లోర్లు అమ్మేస్తారు. ఒకరోజు పొద్దున్నే ఆ దారిలో వెళ్తూ ఒక జేసీబీ ఆ మెట్లు తీసుకుని వెళ్ళిపోతుంది. మెట్లు తీసుకెళ్ళిపోతే ఆ 5 ఫ్లోర్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ బిల్డర్ల పరిస్థితి ఏంటి, ఆ 60 గజాలు వాళ్ళకి ఎక్కడ ఎలా వచ్చింది, అది కూడా పెద్ద మ్యాటర్ ఉంది. చిన్న ఒక ఎకరంలో 100 గజాల్లో బిల్డింగ్లు కట్టేసిన, ఒక ఎకరంలో ప్లాట్లు చేసిన వెంచర్ అంటారు మన దగ్గర, బాగా పాపులర్ ఇది. ఆ వెంచర్ ఈ వెంచర్ అవన్నీ చాలా కామిక్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ. పాటలు 9లో 2 అవర్స్ మూవీ. హిందీ రాని వాళ్ళు కూడా అర్థం చేసుకొని సీన్ టు సీన్ చాలా సింపుల్గా, అంటే నా సిగ్నేచర్ మీకు తెలుసు, ఇంతకుముందు సినిమాల్లో కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటాను, అప్పుడే హిందీ మాట్లాడతాను, ఆ టైప్ క్యారెక్టర్ ఒకటి నాది మామగా. ఇందులో చేసిన ప్రతి 60-70 మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఆ 5-5 ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీస్ కానీ, మిగిలిన హీరో హీరోయిన్, ఇద్దరు హీరోలు హీరోయిన్లు, మిగిలిన క్యారెక్టర్స్, బిల్డర్స్, మామ, అందరు క్యారెక్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఐడెంటిఫై అవుతారు ఈ కాన్సెప్ట్ తోటి. డెఫినెట్గా వరల్డ్ వైడ్ జరుగుతుంది, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగితే ఏమవుతుంది, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో మనం ఫ్లాట్ కొంటే ఏమవుతుంది అనేది రిఫ్లెక్ట్ చేసి కామిక్ వేలో చూపించాం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ. ఈ 19 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి. మా హైదరాబాద్ సినిమా అంటే ఇది దక్కనీ సినిమా. ఈ దక్కనీ లాంగ్వేజ్కి ఒక గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇంతకుముందు చెప్పున్నాను నేను ఆల్రెడీ. దక్కనీ ప్లే ఒకటి ఉంది అద్రక్కే పంజే అని. ఈ అద్రక్కే పంజే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి ఒక స్థానం ఉంది అద్రక్కే పంజేకి. అలాంటి ఒక భాషలో మేము సినిమాలు చేస్తూ వచ్చాం. దీనికి మీరే మీడియా, మాకు మేము బాంబే వెళ్ళి చేయాలంటే హిందీ సినిమా, ఇక్కడేమో హిందీ సినిమా అంటున్నారు, బాంబే వెళ్తే ఇది ఇక్కడ లోకల్ హిందీ, ఇది మామూలు హిందీ కాదంటున్నారు. సో వీ డోంట్ నో వేర్ వి స్టాండ్. సో డెఫినెట్గా మీరే, ఇప్పుడు కాదు ఎప్పుడు, పర్మనెంట్గా ఎప్పుడు మీరే సపోర్ట్ చేయాలి, తెలుగు మీడియానే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇందులో తెలుగు, హిందీ, ఇక్కడ హైదరాబాదీ కల్చర్ ఎట్లా అయితే ఉందో గంగా జమున తేజీవ్ అంటాం, అదంతా రిఫ్లెక్ట్ చేస్తూ, ఇక్కడ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ, ఇక్కడ క్యారెక్టర్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ, ఇక్కడ ఉన్న పరిస్థితులను రిఫ్లెక్ట్ చేస్తూ. ఇందులో సదర్ ఒక టిపికల్ ఫ్యాషన్ షో ఒకటి ఉంటుంది, సదర్ని రిఫ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ పోతరాజు ఉన్నారు, ఇవన్నీ రకరకాల అన్ని షేడ్స్ ఉన్న ఒక సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు సపోర్ట్ చేయాలి. Thank you.